నిజాయితీ దాడులతో 2,000 కోట్ల రూపాయలు దొరికాయని దుష్ప్రచారం చేస్తున్నారని కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షులు సోమశెట్టి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. దీనిని చంద్రబాబుపై రుద్దాలని చూస్తున్నారని, ఈ విషయంపై సీఎం జగన్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ పిఎస్ శ్రీనివాసరావు నివాసంలో జరిగిన ఐటీ దాడుల్లో వైసీపీ నేతలు ఆరోపించినట్లు 2,000 కోట్ల రూపాయలు బయటపడ్డాయన్న వార్తల్లో నిజం లేదని ఐటీ అధికారుల నివేదిక తేల్చి చెప్పింది. సీఎం జగన్ అవినీతి గురించి రాష్ట్రమంతా తెలుసని, తన కేసుల గురించి బయటపడేందుకే జగన్ ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నట్లు విమర్శించారు. చంద్రబాబుపై వైసీపీ మంత్రులు, నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేశ్వర్ యాదవ్, ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్, టీడీపీ నాయకులు చౌదరి సత్రం, రామకృష్ణుడు మరియు టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. కొత్త తరహాలో ఏ ముఖ్యమంత్రి కూడా మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో చేయనటు విధంగా బందోబస్తు అవన్నీ కూడా పెట్టడం కూడా జరిగింది. మరి ఇప్పుడే సుందరి గారు కూడా చెప్పడం జరిగింది. మన ప్రతిపక్షాల నేతలు కలిసి అర్జీ ఇవ్వడానికి కూడా మళ్ళీ జిల్లా ఎస్పీ గారు వాళ్ళు ఒప్పుకోలేదు. సరే, మా బాధని ఏ విధంగా మరి ఇక్కడ ఉన్న కర్నూలు జిల్లా సమస్యని ఏ విధంగా తెలుసుకోవాలంటే పత్రికల ద్వారానే మేము తెలియపరచాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఆయన వేదిక మీద నుండి కర్నూలు జిల్లా ప్రజలను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు మరి ఇక్కడ అనేక టెండర్లని అంటే ఇరిగేషన్ ప్రాజెక్టులని గుండ్రేవులు కానివ్వండి, వేదావతి కానివ్వండి, అంద్రినీవ 106 చెరువులను కానివ్వండి, మరి మిగతా అన్నిటిని కూడా రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రపంచంలోనే 1 ప్రాజెక్ట్ అయిన మెగా సీడ్ ప్రాజెక్ట్ కూడా 610 ఎకరాలు ఇస్తే మేము దాన్ని కూడా రద్దు చేయడం కూడా జరిగింది. ఇవన్నిటినీ ఎందుకు రద్దు చేయాల్సి వచ్చావు, మమ్మల్ని ప్రలోభ పెట్టడానికి హైకోర్టు బెంచ్ ఇస్తానని ఎందుకు చెప్తున్నావు, ఫుల్ హైకోర్టు నీ నోటి నుండి రావడం లేదు, మరి వైజాగ్ ఒకటి అంటున్నావు, విజయవాడ ఒకటి అంటున్నావు, కానీ ఇక్కడ మాత్రం ఫుల్ అనేది రావడం లేదు.